పిఠాపురం తూర్పుగోదావరి జిల్లాలోని ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఒకనాడు ఎందరో రాజులకు రాజధాని నగరంగా ఉన్నట్టు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. శత్రుదుర్భేద్యమైన నగరంగా పిఠాపురానికి పేరున్నట్టు శాసనాధారాలు తెలుపుతున్నాయి. ఆంధ్ర రాజులైన శాతవాహనుల కాలంలో ఒక వెలుగు వెలిగిన పిఠాపురాన్ని శాసనాల్లో పిష్టపురంగా పేర్కొన్నారు. అలాగే శ్రీపీఠమని, పురుహుతికాపురం, పురుహుతికా పట్టణమనే పేర్లు కూడా వాడుకలో ఉండేవి. 14వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ కవి శ్రీనాథుడు తన భీమేశ్వర పురాణంలో పిఠాపురాన్ని పీఠికాపురం, పిఠాపురం, పీఠాపట్టణమని మూడు విధాలుగా చెప్పాడు. పిఠాపురం ఎంతో ప్రాచీనమైన క్షేత్రమని చెప్పడానికి ఈ అంశాలన్నీ ప్రత్యక్ష ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఈ పుణ్యక్షేత్రం పాదగయగాను, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగాను ప్రఖ్యాతిగాంచింది. ఒకే ఆలయ ప్రాంగణంలో కుక్కుటేశ్వరుడు, దత్తాత్రేయుడు, పురుహుతిక అమ్మవారు దర్శనమిచ్చే పుణ్యక్షేత్రమిది. నిజానికి అమ్మవారి పీఠభాగం పడిన ప్రదేశంగా పిఠాపురక్షేత్రం విలసిల్లుతున్నప్పటికీ గయాసురుడి సంహారానికి కోడిపుంజు రూపం దాల్చిన పరమేశ్వరుడు కుక్కుటేశ్వరుడిగా ఇక్కడ పూజలందుకోవడం విశేషం. అలాగే శ్రీపాదవల్లభ దత్తాత్రేయ స్వామివారి ఆలయము ఇదే ప్రాంగణంలో ఉండడం మరో ప్రత్యేకత. పిఠాపురం ప్రధాన రహదారికి ఆనుకుని ఉండే కుక్కుటేశ్వర స్వామివారి ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఉత్తర భాగాన నిర్మించిన గోపురం ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన భక్తులకు ఎదురుగా పెద్ద పుష్కరిణి దర్శనమిస్తుంది. గయాసురుని పాదాలు కలిగిన పుణ్యతీర్థంగా ఈ పుష్కరిణి వినుతికెక్కింది. ఇక పుష్కరిణి ఒడ్డున ధ్యానముద్రలోని నీలకంఠుడు భక్తులకు ప్రథమ దర్శనమిస్తాడు. పరమేశ్వరుడికి ప్రణామాలు సమర్పించిన భక్తులు పునీతులవుతారు. అలాగే పుష్కరిణి ఒడ్డునే గోశాల కూడా ఉంది. మరోపక్క ప్రధాన ఆలయ ప్రవేశం కోసం రాజగోపురాన్ని ఎంతో చక్కగా నిర్మించారు. పుష్కరిణికి తూర్పు వైపున ఉన్న ఈ రాజగోపురంపై మహాకైలాస దృశ్యాన్ని మనోహరంగా మలిచారు. పార్వతీ పరమేశ్వరులు మధ్య భాగాన ఆసీనులై ఆశీర్వచనాలు అందిస్తూ ఉండగా గణనాథుడు, కుమారస్వామివారు ఇరుపక్కలా దర్శనమిస్తూ ఉంటారు. ఈ కైలాస దృశ్యాన్ని పడమటి వైపున పుష్కరిణి ఒడ్డున ఉన్న నందీశ్వరుడి చెంత నుంచి చూడడం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. నంది కొమ్ముల నుంచి కైలాసనాథుడి దర్శనం మానసిక ప్రశాంతతను వనగూర్చుతుంది. ఇక పుష్కరిణి ఒడ్డునే ఉత్తరం వైపున గయాసురుడి దేహంపై త్రిమూర్తులు యజ్ఞం నిర్వహిస్తున్న దృశ్యం కనిపిస్తుంది. అతిపెద్ద గయాసురుడి శరీరం, దానిపై త్రిమూర్తుల యజ్ఞం చేస్తున్న దృశ్యం భక్తులను అక్కడే కొద్దిసేపు నిలిచి ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా పరమేశ్వరుడు గయాసురుణ్ణి నిద్రలేపడానికి కోడిపుంజు రూపాన్ని ధరించడాన్ని చక్కగా మలిచారు.